మాజీ ఎమ్మెల్యేకు వైసీపీ నో ఎంట్రీ, టీడీపీ క్లియరెన్స్. ఆంధ్రప్రదేశ్లో వలసల జోరు ఆగడం లేదు. ఇటు అధికార పార్టీలోకి, అటు ప్రతిపక్ష పార్టీలోకి పలువురు నేతలు జంప్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు వారి వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుకూలమైన పార్టీలో చేరిపోతున్నారు. పామర్రు నియోజకవర్గం నుండి వైసీపీ గుర్తుపై గెలిచిన ఉప్పులేటి కల్పన అధికార పార్టీలోకి జంప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డివై దాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అక్కడ కైలే అనిల్ కుమార్ వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. డివై దాస్ వైసీపీలోకి జాయిన్ అవ్వాలని ప్రయత్నించినా స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ఓ వైసీపీ బడా నేత ఇందుకు వ్యతిరేకించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో డివై దాస్ తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారని, ఇందుకు పార్టీ అధిష్టానం దాదాపుగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. తాజాగా న్యూ ఇయర్ వేడుక సందర్భంగా పామర నియోజకవర్గంలో దాస్ పేరుతో పసుపు రంగులో ఫ్లెక్సీలు కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. అయితే ఇదే కానీ జరిగితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఉప్పులేటి కల్పనకు దాస్కు మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్య కూడా ఉన్నారు. దీంతో వచ్చేసారి టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై మరింత ఆసక్తి నెలకొంది.